తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ వారికి శుభాకాంక్షలు ఇక్కడ ఒకటి ప్రశ్న అడిగారండి త్వరగా పెళ్ళి కావాలంటే చేయవలసినటువంటి పరిహారాలు పూజలు ఏంటండి ఏమంటే త్వరగా పరిహారం ఏదైనా దోషాలు ఉంటే రాహుకేత దోషమో లేకపోతే కుజదోషము ఇవన్నీ ఉన్నిందనుకోండి చక్కగా శ్రీకాళహస్తికి వెళ్ళండి కాళసర్పదోష పూజ ఉంటుంది అక్కడ యూనివర్సల్గా కూర్చోబెట్టి చేస్తారు అదొకటికి చేయండి అన్నిటికంటే ఆ వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఒక మొక్కు పెట్టుకోండి నేను వివాహమైన తర్వాత చక్కగా వచ్చి మా దంపతులు దంపతులు వచ్చి కళ్యాణోత్సవం చేస్తామని చెప్పి కళ్యాణోత్సవం చేయించండి ఆ యొక్క ఏమైనా వీడికి నక్షత్ర దోషమో పాద దోషమో రాసి ఫలితాలు ఏదైనా దోషం ఉంటే ఒక బ్రహ్మగారిని పిలిచి జపదర్పాలన్నీ కూడా చేయించి ఇది చేసుకోండి కళ్యాణ భరత శాస్త్ర అంటే అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాలు కళ్యాణ భరత శాస్త్ర అని ఒక ఉంది ఇది ఆర్యన్గావని చెప్పి కేరళలో ఉంటుంది తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు పద్దెనిమిది అవతారాల దేవాలయాలు అయ్యప్ప స్వామి వారు కట్టారు అందులో కళ్యాణ వరద శాస్త్ర ఉంది అక్కడ ఒక కళ్యాణ వరద శాస్త్రకి ఒక పూజ చేయండి ఇవన్నీ పూజలు బయటికి వెళ్ళి చేయడం ఏది చేయడం కుదరలేదా ఇంటిలో కొబ్బరికాయ ఉంటుందో చూస్తారా ఆ కొబ్బరికాయని చక్కగా నూరేసి దాన్ని కరెక్ట్గా సగానికి పలగొట్టి అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి రెండు రెండు చిప్పల్లోనూ ఒత్తి పద్దెనిమిది వరుసలు వచ్చినట్టుగా ఒత్తి పద్దెనిమిది తాడు వచ్చినట్టుగా ఇటు పద్దెనిమిది ఇటు పద్దెనిమిది పెట్టి ఒక పల్లెం తీసుకొని అందులో బియ్యం వేసి ఈ రెండు కొబ్బరి చెప్పులు అందరూ పెట్టి నీరాజనం అంటారు ఈ యొక్క దీపాన్ని వెలిగించి స్వామివారికి ప్రతి శనివారం ప్రార్థన చేయండి ఇవన్నీ పూజలు వెళ్ళలేకపోతున్నారు ఎక్కడ కుదరట్లేదు అనుకోండి ఒక స్వామివారి మెట్లు పద్దెనిమిది లాగా పద్దెనిమిది శనివారాలు ఈ యొక్క పద్దెనిమిది ఒత్తులతో కూడిన కొబ్బరికాయ ఒక చిన్న సైజు కొబ్బరికాయ చిన్నపాటి కొబ్బరికాయ పెట్టి ఆ దీపం వెలిగించి స్వామివారికి గన్నేరు పువ్వు అంటే చాలా ఇష్టం ఆ గన్నేరు పువ్వుతో అర్చన చేయండి అన్ని రకాలుగా చక్కగా ఇటు స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కానీ వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుంది శరణమయ్యప్ప